లేదంటే పచ్చ కవర్లో మాట్లాడినా పిచ్చి మనుషులా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా. ఇవాళ అభివృద్ధి నారాయణమూర్తి గారు షర్మిల గారు అడిగినటువంటి ప్రశ్నలలో తప్పేముంది? నారాయణమూర్తి గారు షర్మిల గారు అడిగినటువంటి ప్రశ్నలలో తప్పేముంది? ప్రజలు తిరస్కరించిన వీళ్ళ కాదు, హక్కే లేదు. ప్యాకేజ్ అంటే తెలుసా, తెలంగాణ ఎలక్షన్ ఉంటే బాబాయ్ కేసీఆర్ దాన్ని ప్యాకేజ్ అంటారా? చూడమనండి, ప్యాకేజ్ అంటారు. ప్యాకేజ్ పాలిటిక్స్ ఆయన మీరు కూడా మీరు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇల్లు ఉంది, ఇల్లు లేనోడికి ఏం పరిపాలించారు? మరి నారాయణమూర్తి గారు ప్రభుత్వ చైర్మన్ అనుకుంటా. నా చిన్నప్పుడే గ్లోబల్ విలేజ్, 20 సంవత్సరాల క్రితం గ్లోబల్ విలేజ్ అని కాన్సెప్ట్ వచ్చింది సార్. ఇప్పుడు గ్లోబల్ హోమ్, ఒక ఇంట్లో ఉండి ప్రపంచాన్ని నడపచ్చు సార్. ఇటువంటి కాన్సెప్ట్, ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ లేడు కాబట్టి అదే కాన్సెప్ట్ అనేది ఏంటంటే వితండవాదం అంటే నేను పట్టింది అర్థంగా పోకరించి వాడికి ఏం చెప్తామండి వాళ్ళ వాదన. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి ఇక్కడ ఉన్నారు సార్. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఇప్పుడు ఏదో సామి చెప్పినట్టుగా ఇంట్లోంచి రాని బయటి వ్యక్తి తాడేపల్లిలో ఉంటే ఏది తాష్కెంట్ లో ఉంటే ఏంటి, ప్రజలను పట్టించుకోని వ్యక్తి ఎక్కడుంటే ఏంటి? ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా పరిపాలించేశారు సార్. సార్ ఒకసారి ప్రజలకు తెలుసు, మీలాంటి వాళ్ళకి తెలియదు, పంచకవర్లో ఉన్న వాళ్ళకి ప్రజలకు బాగా తెలుసు. సార్ నేను చెప్పిన తర్వాత మీ ప్రతిదాన్ని సమాధానం చెప్తాను నేను. ఎస్ కంటిన్యూ అక్షర సత్యం గారు. సార్ మీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చాలా బాగుంది అనుకుందాం సార్. మీ నవరాత్రాలు చైర్మన్ కదా మీరు, మీ నవరాత్రాలు కూడా బాగా వర్కౌట్ అయ్యి అనుకుందాం సార్. అన్ని వర్కౌట్ అయితే కళ్ళు కూడా బాగా పనిచేస్తాయి అనుకుందాం సార్. ఎందుకంటే ఈ శాంతి ప్రసాద్ గారికి, శాంతి ప్రసాద్ గారి పార్టీ కళ్ళు లేవనుకుందాం, పోలి మీ అందరికి బాగా పనిచేస్తారనుకుందాం సార్. మరి అన్ని పనిచేస్తే 175 నెగ్గితాను, నా ఎటుకులు కూడా పీకలేరా నా చైర్మన్ వచ్చేది మన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు నేను దిగిపోవడానికి ఆనందంగా దిగిపోతానని దిగి మాట్లాడాల్సిన పరిస్థితి తెచ్చుకొచ్చింది సార్. ఇంతమంది ఎమ్మెల్యే అర్థం చేసుకోవడం మీ లోపం, మీ దృష్టి లోపం అది. వీళ్ళందరూ కూడా పార్టీ అర్థం చేసుకోవడం లోపం అది. సార్ ఒకసారి నేను మాట్లాడినవ్వండి, మీరు అడిగిందే నేను సమాధానం చెప్తా. నేను ఎక్కడికి పారిపోను సార్, నా నెంబర్ కూడా ఇస్తా. ఒకసారి నేను మాట్లాడినవ్వండి, అదే నేను మాట్లాడినవ్వండి. ఆ బ్రెయిన్ ఉందలే చెప్తా. ఈ పార్టీలు మారిపో, మీ పార్టీలో మారిపోతున్న వాళ్ళంతా బ్రెయిన్ లో నేనా? నిన్న గెలిపించడానికి సీట్లు ఇచ్చారు కదా ఎమ్మెల్యే ఎంపీలకి, మీకు బ్రెయిన్ సీట్లు ఇచ్చిన వాళ్ళకి బ్రెయిన్ లేదా? నిన్న మీ పార్టీలో నెగ్గారు కదా, నిన్న రోజు పనిచేశారు కదా, అంటే బ్రెయిన్ లేదా? పార్టీ నడిపే వాళ్ళకి, మీ పార్టీ అధ్యక్షులకి, మీ పార్టీ ప్రభుత్వ అధినేతకి బ్రెయిన్ ఉందా లేదా? ఏం మాటలు సార్ అయ్యి, మీ పార్టీ మారిపోతే బ్రెయిన్ లేదా? ఎందుకు మారిపోతున్నారు? బ్రెయిన్ లేదు, వాళ్ళు ఓటు వాళ్ళు కూడా వేసుకోలేరు, వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు. ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. ఈవీఎంలో మీరేసారా ఓట్లు? ఆ ఓట్లు మీరేసారా? మీరు ఎలా నెగ్గించారు సార్? ప్రజలు 2019 ఎలా నెగ్గించారు సార్? మీరు ఈవీఎం లో మీరు నెగ్గించారా? కుట్రలు లేదు, తప్పుడు హామీలు, కుట్రలు. రైతులను మోసం చేసి, మహిళలను మోసం చేసి, యువతను మోసం చేసి నెగ్గారు. ఆ రోజు 5 సంవత్సరాల నుంచి మహిళలు మోసం చేస్తే, ప్రజలు మోసం చేస్తే ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏం యాక్షన్ తీసుకున్నారు? 5 సంవత్సరాల నుంచి ప్రజలు మోసం చేసి వాళ్ళు ఏం వాళ్ళకి న్యాయం చేశారు? వాళ్ళు మోసం చేశారు, జగన్ గారు న్యాయం చేశారు. సీట్లు మారుతారా? జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వ అధినేత, మీ పార్టీ అధినేత 5 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఎంపీలు అందరూ మోసం చేసేసి ప్రజలకు అన్యాయం చేస్తే మీ బాధ్యత ఏంటి? మీ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత ఏంటి? మీ వైసీపీ పార్టీ బాధ్యత ఏంటి? మీకు నవరత్నాలు చేసిన మీ పార్టీ న్యాయం చేశారు, ప్రతి ఇంటికి న్యాయం చేశారు. వాళ్ళు మోసం చేశారు, ఎందుకు మారుతున్నారు మీరు? న్యాయం చేస్తే సీట్లు గ్రామవార్డు సచివాలయంలో 136,000 ఉద్యోగాలు ఒకే ఒక రిక్రూట్మెంట్ చరిత్రలో ఎప్పుడైనా చూసారా? ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మీరు ప్రతి దానికి ఇరుక్కుంటారు, మీరు ప్రతి ఇంటి అడ్డుగా తగులుకుంటే నన్ను మాట్లాడనివ్వండి, నేను చెప్పదలుచుకున్న చెప్పడం. మీరు చెప్పిన దాని బృందాన్ని సమాధానం చెప్తున్నారు, మీరు వక్రీకరణ చేద్దాం చూస్తున్నారు, దొరికిపోతున్నారు. ఓన్లీ అక్షర సత్యం గారు ప్లీజ్ మాట్లాడండి. అక్షర సత్యం గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ నారాయణమూర్తి గారు ఇది పద్ధతి కాదు సార్. సార్ ఇక్కడ ఈ ఆలా మన సత్యం రామకృష్ణారెడ్డి గారు, నారాయణమూర్తి గారు ప్రెస్ మీట్ లో ఒక మాట అన్నారు సార్, ఎందుకండి మీరు ఇలా ఓడిపోతాం అన్నారో, ఆనందంగా ఓడిపోతాం అంటే నాకు కవరప్ ఏంటంటే 30 సంవత్సరాలు మేమే అధికారులు ఉండాలని అనకూడదు కదా, వేరే వాళ్ళు కూడా పరిపించేది, ఛాన్స్ ఇవ్వాలి అధికారులు ఉండడానికి. నారాయణమూర్తి కూడా వెనకాల ఉన్నట్టు చూశాను, అంటే అంత జ్ఞానోదయం ఎప్పుడు వచ్చేసింది సార్ వీళ్ళకి?
నిన్నే కదా నా ఇంటర్ పీకలారో 175 నీకుతో Y0 Y75 అప్పు తెలియదు. ఈ 30 సంవత్సరాలు మనమే ఉండకూడదు అన్నది ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వాలని ఇవాళ తెలిసిందా సార్? మీరే చెప్తున్నారు సార్ ఓడిపోతున్నామని. మీరు ఎప్పుడైతే 80 సీట్లు మారుతావు అన్నారో, మీరు ఓటమి ఒప్పుకున్నారో, మీ రావరత్నానికి ప్రజల్లో పనిచేస్తుంది చెప్పింది అదే అధికారంలో ఉండాలి, మనం అనుకోకూడదు, జనం అనుకోవాలి అనుకుంటే. ప్రజాస్వామ్య నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు సార్ వాయిస్ ఆఫ్ చేయండి సార్. నారాయణమూర్తి సార్ వాయిస్ ఆఫ్ చేయండి సార్. సార్ ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఎవరు కూడా పార్టీలు ఒక పార్టీలు ఇంకో పార్టీకి పార్టీ చిత్తాంతం నచ్చారు సార్. వాళ్ళకి ఓట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ముందు మేము గెలుస్తామని నమ్మ ప్రజల నమ్మకం కలిగించారు. అందుకే వీళ్ళందరూ అందులోకి వెళ్ళారు. ఇప్పుడు ఓడిపోతున్నామని నమ్మకం కలిగించారు. అయినా చెప్పేశారు నేను 60 సీట్లు ఓడిపోతున్నాను, 80 స్థానాలు ఓడిపోతున్నాను, ప్రతి ఒక్కరు వెళ్ళిపోతుంది. నేను మళ్ళీ చెప్పేశారు నేను ఓడిపోతున్నాను, నేను చాలా ఆనందంగా దిగిపోతాను నేనని. మళ్ళీ ప్రజలకి వాళ్ళ పార్టీకి పీలర్ ఇచ్చిందని మేము ఓడిపోతున్నాను. అందుకని వీళ్ళందరూ కూడా ఎత్తుకెళ్ళిపోతున్నారు వేరే పార్టీకి, ఆ పార్టీలు గెలుస్తాయని ప్రజలకు సిగ్నల్ వెళ్తున్నాయి. మీరు గెలుస్తారు ఓడిపోతారు అనేది వేరే విషయం, దానికి అనేక కారణాలు ఉంటాయి. కానీ మీరు ఓడిపోతున్నారని ప్రజలకు చెప్పేశారు. మీరు మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. శాంతి ప్రసాద్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి అనేది పూర్తిగా కుంటిపడింది. అధికార పార్టీ కేవలం